नमस्ते नेनु उमा मादेटिनी उमा मादेटी किचन वेज मंचूरिया एला चेयालो चूपिस्तानु दानिकि कावाल्सिन पदार्थालु मनं मंचूरिया बाल्स चेसुकोवडानिकि कावाल्सिनवि इदि रेंडु बंगाल दुंपलु उडिकिंचि तुरुंकुन्नानु नेनु इला अन्नमाट उडिकिंचेसिन रेंडु बंगाल दुंपलनि पोट्टोलु चेसि तुरुंकुन्नानु अलागे కొద్దిగా పాలకూర తీసుకున్నాను ఒక అరకప్పుకి అలాగే ఒక కప్పు క్యాబేజీ సన్నగా తురిమి కొంచెం నీరు పిండేశాను అలా అన్నమాట ఇలా పొడి పొడిగా ఉంటే మనకి బాల్స్ బాగా వస్తాయి అందుకని నీరు పిండేశాను అలాగే ఇది కూడాను క్యారెట్ కూడాను నీరు పిండేశాను ఇది ఒక కప్పు తీసుకున్నాను బఠానీలు కూడా ఒక చిన్న కప్పు తీసుకున్నాను మైదా మనకు బైండింగ్ సరిపడా వేస్తాను ఎంత పడతా అంత వేస్తాను అన్నమాట ఇది రస్కులు పౌడరు ఇలాగా రస్కులు ఇట్ని మిక్సీ చేసుకున్న పౌడర్ అన్నమాట మనకి ఎంత కావాలో అంత వేసుకుంటాను ఒక 6 రస్కులు నేను గ్రైండ్ చేశాను నేను కార్న్ ఫ్లోర్ ఇది కూడా సరిపడా వేసుకుంటాను సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు అన్నమాట కొంచెం బేకింగ్ సోడా వేస్తాను నేను మనకు salt డీప్ ఫ్రై ఆయిల్ అన్నమాట ఇవి బాల్స్ కావాల్సినవి అలాగే మనం మంచూరియా తయారు చేసుకోవడం ఫైనల్ ప్రిపరేషన్ కి ఇది దానికి కావాల్సినవి ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న ఎల్లుల్లిపాయలు స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర క్యాప్సికం అలాగే కెచప్ అలాగే చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అన్నమాట వెనిగర్ ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం ఈ డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని మనం ఇవన్నీ మిక్స్ చేసుకుందాం మనం ఇప్పుడు మూకుడు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఇవన్నీ వేసుకొని క్యారెట్ అలాగే బంగాళదుంపలు వేసి బంగాళదుంపలు కూడా ఉడకబెట్టిన బంగాళదుంపలు క్యాబేజీ క్యారెట్ ఉడకబెట్టిన బంగాళదుంపలు పాలకూర బటానీలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఇది రస్కుల పొడి ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకుందాం కార్న్ ఫ్లోర్ పొడి తర్వాత చూసుకొని వేస్తాను నేను అలాగే మైదా మైదా కూడా ఒక స్పూన్ తీసుకున్నాను పెద్ద స్పూను చాలాపోతే మళ్ళీ వేసుకుంటాను చెమ్మెక్కు ఉంటే కొంచెం బేకింగ్ సోడా కొంచెం వేస్తున్నాను ఎందుకంటే మధ్యలోనే ఇవన్నీ మనం కూరగాయలు బంగాళదుంప ముద్దలాగా వేస్తున్నాం కదా ముద్దు చేసి అది ముద్దుగా ఉండకుండా విడేలాగా వస్తుంది అన్నమాట గుల్లగాను అందుకని కొంచెం వేసుకుంటున్నాం మనం సరిపడా salt వేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇవన్నీ లాగా బాగా ఒక ఉండ అయ్యేలాగా కలుపుకుందాం పలుచుకుంటే మనం మైదా కానీ కార్న్ ఫ్లోర్ కానీ ఇంకొంచెం వేసుకోవచ్చు ఇలాగా మెత్తగా కలిపేసుకుందాం మనం ఉప్పు సరిపడా చూసుకొని మనం ఇంకా వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోవటమే ఇలాగా మనకు కావాల్సిన నచ్చిన సైజులో ఇలాగా బాల్స్ చేసుకుందాం నేను వేసిన పిండది సరిపోయింది ఇంకా కాబట్టి ఇంకా నేను వేయలేదు మళ్ళా సరిపోయింది ఇలాగా ఇలా బాల్స్ చేసుకుంటే పలచబడలేదు కరెక్ట్గా రెడీ అయింది పిండి అన్నీ ఇలాగా బాల్స్ చేసుకుందాం అన్నీ వంటల కింద చేసేసుకుందాం డీప్ ఫ్రై చేసుకుందాం మనం ఇలా బాల్స్ చేసుకున్నాం అంటే మనం పిండి తడపగానే చేసుకుంటే బాల్స్ చక్కగా ఇలా వచ్చాయి మనం లేట్ చేస్తే వాటర్ వెజిటబుల్స్లో వాటర్ బయటకు వచ్చేసి పలచబడుతుంది అందుకని నేను మళ్ళీ కొంచెం మైదా కలిపాను నేను మనకి ఇప్పుడు వేసుకుంటాం ఇది సిమ్లో పెట్టి వేపుకుందాం మనం ఎక్కువ హైలో ఉంచుకుంటామంట తక్కువ మంటలోనే నెమ్మదిగా వేయించుకుంటే లోపలంతా
ఉడుకొస్తది బాగాను ఇలా మనం తయారైపోయింది తీసేద్దాం పేపర్ టవల్ వేసుకొని ప్లేట్లో తీసుకుందాం అలాగే అన్నీ వేయకపోతే కొంచెం వేగనిద్దాం అన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి మనం తీసేసి పేపర్ టవల్ మీద వేసేసుకుందాం మనం ఇలా సన్నట్ సెగ మీద అన్నీ ఇలాగా మా అన్నీ చేసుకున్నాం అన్నీను మంచూరియా బాల్స్ అన్నీ వేయించేసుకోవాలి మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకును అన్నీ వేయించుకొని ఇవి మనం ముందుగా తయారు చేసి ఉంచుకోవచ్చు ఇవి మనం అప్పటికప్పుడు అంటే కొంచెం టైం టేకింగ్ స్లోగా ఎగుతాయి కదా అందుకని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకొని బాల్స్ మనకు కావాల్సినంత ఫైనల్ చేసుకోవచ్చు ఫైనల్ కుకింగ్ దానికి మనం ఇప్పుడు మంచూరియా ఫైనల్ కుకింగ్ కోసం నేను అవి వేగుతుంటాయి ఇటు పక్క నేను ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను మన ఉల్లిపాయలు అన్నీ వేయించి దాంట్లో మంచూరియా కలుపుదాం ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ పడుతుంది ఎక్కువగానే ఒక అరెడ్ స్పూన్లు పడుతుంది మనకి మంచూరియాలు అయిపోయి కదా స్టవ్ మార్చేసుకుందాం మనం ఈ స్టవ్ పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మనకి ఆయిల్ కాగింది హీట్ ఎక్కింది ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అన్నీ ఉల్లిపాయలు క్యాప్సికమ్ కూడా వేసుకుందాం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుని తర్వాత క్యాప్సికమ్ వేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దాం వెల్లుల్లిపాయలు కొంచెం వేగనిచ్చాక అప్పుడు ఉల్లిపాయలు వేస్తాం ప్లేట్ని ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఇలా పెద్దగా కట్ చేసి వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా తల్లదా తక్కువే వేసుకుందాం ఎందుకంటే మనం సాఫ్ట్లో వేసుకుంటున్నాం కదా హాట్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవచ్చు తక్కువే వేసుకుందాం ఉల్లిపాయలు ఇవి మాత్రం వేగనిచ్చిన తర్వాత మనం క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం ఇవన్నీ కొంచెం మగ్గనిద్దాం అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు కూడా ఒక అన్నిటికీ పడతాయి మనకి ఇలా ఎగాయి ఇలా ఎగితే సరిపోతాయి మనకి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇలాగ కొత్తిమీర కూడా వేసేసుకొని మనం ఏం చేసుకోవచ్చు అంటే అసలు ఇలా అంతా ఏపి కొద్ది పక్కన పెట్టేసుకొని ఉంచి సగం మనకి ఎంత కావాలో అంతే ఉంచి దాంట్లోనే సాస్లు వెనిగర్ కలుపుకొని మంచూరియా మనకి ఎన్ని కావాలో అన్నీ అంత తయారు చేసుకోవచ్చు అప్పుడు వేడివేడిగా బాగుంటాయి ఇలా సగం వేగిన తర్వాత కూడా సగం తీసి పక్కన పెట్టేయచ్చు ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకోవచ్చు మనం ఇవి ఇంకొంచెం మగ్గిన తర్వాత నేను అన్నీ వేసుకున్నాం రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను నేను కొంచెం స్పైసీగా చేసుకున్నాం నేను అందుకని కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను నేను సాస్ అయిన తర్వాత కెచప్ వేస్తున్నాను టమాటా కెచప్ ఎక్కువ వేస్తున్నాను వీటిదే మెయిన్ టేస్ట్ అంతా కదా మంచూరియాకి అంతా వేస్తున్నాను ఇదంతా వేసేస్తున్నాను నేను ఇప్పుడు కొంచెం కలుపుతాం వెనిగర్ కూడా వేస్తున్నాను కొంచెం కొంచెం వేస్తున్నాను నేను ఇప్పుడు మనం
చేసి ఉంచుకున్నా మంచూరియా బాక్స్ వెజిటబుల్ బాక్స్ వేసేస్తున్నాను ఇందులోనే సరిపడాను వేసేసుకుని ఇప్పుడు మనం ఇవన్నీ బాసు పట్టేలాగా సాస్ అంతా మెటీరియల్ మనం వేసిన ఉల్లిపాయలు అన్నీ పట్టేలాగా మనం ఒకసారి బాగా కలిపేసుకుందాం. వేసిన సాసులన్నీను మంచూరియాకి బాగా పట్టేసినాయి. మంచూరియా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇంకొంచెం నాకు మనకి స్పైసీగా కావాలనుకుంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చేసుకుంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది. ఇంకా మనం డిష్ అవుట్ చేసుకుందాం. సరే, మనకి వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. మనకి కారంగా కూడా బాగా స్పైసీగా చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం మనం మిక్సీ కలుపుకున్నప్పుడే, మనం వెజిటబుల్స్ అన్నీ కలుపుకున్నప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి కూడా వేసుకుంటే బాగుంటాయి. బాల్స్ కారంగా వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి. ఇది అందరూ తప్పకుండా మీ అందరూ కూడా ట్రై చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్ అందివ్వండి తప్పకుండా. థ్యాంక్ యూ.